సూపర్ అంటారు. ఒకటి సాయి గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత విత్ ఇన్ 10 డేస్ లో ఇద్దరు జామీందారుల్ని అలానే సెల్ఫ్ బాండ్ 1 లక్ష రూపీస్ మీద రిలీజ్ అవ్వాలనేది ఆర్డర్. అంతేకాకుండా డిశ్చార్జ్ ఎలా చేయాలో కూడా డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఆర్మీ హాస్పిటల్ యాజ్ అండ్ వెన్ ది డాక్టర్స్ సో అడ్వైజ్, డాక్టర్స్ అడ్వైజ్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ చేయమనేది ఆర్మీ హాస్పిటల్ దగ్గర నుంచి ఇచ్చింది. దీని మీద ఆల్రెడీ 28/5/2021 ఈయన యొక్క ఆర్మీ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ 28/5/2021 జామీందారులను ప్రొడ్యూస్ చేశారు, ఇద్దరు జామీందారుల్ని, అలానే సెల్ఫ్ బాండ్ కూడా ప్రొడ్యూస్ చేశారు. అయితే కోర్టు వారు ఏం చేశారంటే ఇద్దరు సూటీని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి బెయిల్ బాండ్స్ అలానే సూరిటీ బాండ్స్ జైలుకి పంపారు. జైలుకి పంపేసి అక్కడ ముద్దాయి చేత సంతకం పెట్టించేసి రిలీజ్ చేసి సెల్ బాండ్ తీసుకోండి అని చెప్పేసి అని దాని మీద 10/6/2021 జైలు అథారిటీస్ ఏం చేశారంటే ఆ యొక్క బాండ్స్ను తిరిగి పంపారు. తిరిగి జ్యుడిషియల్ ఆఫీసర్స్కి పంపి రిటర్న్ చేస్తూ రిటర్న్ చేశారు ఎటువంటి రీజన్స్ రాయకుండా. దాని మీద న్యాయస్థానం ఏమందంటే ఎస్ ఈ విధంగా ఎటువంటి రీజన్ లేకుండా రిలీజ్ చేసినట్టుగా కానీ ఎక్యూజర్ సిగ్నేచర్ కానీ తీసుకోలేదు కాబట్టి టెక్నికల్గా న్యాయస్థానం ఆయన రిమాండ్లోనే ఉన్నట్టు భావిస్తుంది కాబట్టి రిమాండ్ని 25వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశామని మొన్న 11వ తారీఖున న్యాయస్థానం రిమాండ్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది మామూలుగా ప్రొసీజర్గా జరిగింది. జనరల్గా సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్లో కాంప్లికేషన్ ఉంటాయి. ఒకటి డిశ్చార్జ్ రిలీజ్, కానీ ఇక్కడ డిశ్చార్జ్ అని ఇచ్చారు. డిశ్చార్జ్ అయినప్పుడు నిజంగా కనుక సుప్రీంకోర్టు వాళ్ళు ఆ మీనింగ్ ప్రకారము డిశ్చార్జ్ అన్నారు కాబట్టి మళ్ళా జైలుకి వచ్చి తీసుకెళ్లాలని అంటే డెఫినెట్ గా వాళ్ళు జుడిషియల్ కస్టడీలో ఉన్నారని చెప్పారు సుప్రీంకోర్టు కూడా. రామకృష్ణరాజు గారు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు, ఆర్మీ హాస్పిటల్లో జుడిషియల్ కస్టడీలో ఉంటే లెక్క అని చెప్పారు. అయితే ఎక్కడైతే ఇక్కడ డిశ్చార్జ్ అయ్యారో హాస్పిటల్ నుంచి నిజంగా కనుక వాళ్ళు భావించినట్టుగైతే ఇమ్మీడియట్గా పోలీసులు అక్కడ ఉండాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత పోలీసులు తీసుకొని వచ్చేసి జైలు దగ్గరికి తీసుకొచ్చేసి సబ్మిట్ చేయాలి. కానీ ఆ విధంగా పోలీసు వాళ్ళు ఎవరు లేరు, సబ్మిట్ చేయలేదు. ఈయన వెళ్ళిపోయారు, ఢిల్లీ వెళ్ళిపోయారు, అక్కడ వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, ఆయన తతంగం ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ప్యూర్లీ టెక్నికల్ సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, అంటే ప్రజలకు ఒక పెద్ద అయోమయానికి సంబంధించి మీరే క్లారిటీ ఇవ్వాలి సుబ్బారావు గారు. రెండు పాయింట్లు ఇప్పుడైనా గానీ ఒక్క మాట వినండి సుబ్బారావు గారు, సర్టిఫికేట్ కాపీ అప్లై చేసి సుబ్బారావు గారు ఒక్క మాట వినండి, ఎక్స్టెండ్ చేశారని అన్నారు సుబ్బారావు గారు. ఒక్క మాట వినండి, ఒక్క మాట సుబ్బారావు గారు, ఒక్క మాట దయచేసి వింటారా కాబట్టి రామకృష్ణ సుబ్బారావు గారు ఒక్క మాట దయచేసి వింటారా. న్యాయస్థానం డైరెక్ట్ గా ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వండి. సుబ్బారావు గారు నా మాట వినబడుతుందా మీకు? సుబ్బారావు గారు నా మాట వినబడుతుందా? నేను ఇప్పుడు మాట్లాడుతుంది వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందండి. ఒక్క మాట, ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ జైలు నుండి ఈ వచ్చిన తర్వాత ఆ డిశ్చార్జ్కి సంబంధించినటువంటి పేపర్స్ని ఆర్మీ ఆసుపత్రికి పంపించాం, బట్ ఆయన అక్కడ లేరు అనేసి వాళ్ళు తిప్పి పంపించారు కాబట్టి అదే మేము వెనక్కి మీ దగ్గరికి పంపిస్తున్నామని జైలు అధికారులు చెప్పారు. అక్కడ వాళ్ళ తరపున లాయర్ ఏమంటారంటే రఘురామకృష్ణరాజు గారి తరపున లాయర్ 10 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఆ రోజున లేరు అంటారు. ఇంకోటి అసలు ఆ హాస్పిటల్లో పోలీసులు ఉన్నారనినే కదా ఆయన వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది కూడా ఆ రోజున. అంటే 15 మంది ఉన్నారని, 15 మంది వచ్చారని మీరు కరెక్ట్ సాయి గారు, వాళ్ళకి భోజనాలు కూడా నేనే పెట్టించానని. అవును, మరి ఇంకా లేకపోవడం ఏంటి? అలా కాదండి, సంతకం పెట్టి వెళ్ళాలి కదా. 15 మంది అలా కాదండి. ఇప్పుడు జుడిషియల్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ది పోలీస్ సిఐడి ఒక ముద్దాయిని జుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు
తీసుకొని ఆయన్ని డిశ్చార్జ్ అయిన తర్వాత నిజంగా అదే ప్రొసీజర్ అయితే తీసుకొచ్చేసి కోర్టులో పెట్టవలసిన పూర్తి బాధ్యత సిఐడి పోలీసులది. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించాలి. కానీ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడంలో ఫెయిల్ అయినట్లుగా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే రామకృష్ణరాజు గారు వచ్చి జైలుకి వచ్చి నేను సరెండర్ అవుతానన్నా జైలు వాళ్ళు తీసుకోరు. సిఐడి వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నా అరెస్ట్ చేయడానికి అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు అది లేదు ఇది లేదు. ఇంకా ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అయా మేజిస్ట్రేట్ గారు ఈ విధంగా రిమాండ్ ఎక్స్టెండ్ చేసినారు కాబట్టి దాన్ని ఆ ఆర్డర్ని కొద్దిగా మాడిఫై చేసి మేజిస్ట్రేట్ గారే ఈ యొక్క రామకృష్ణరాజు గారి యొక్క సెల్ఫ్ బాండ్ని ఆమోదించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి నా యొక్క ఆర్డర్ని మాడిఫై చేయించుకోవాల్సిన అవసరం అయితే రామకృష్ణరాజు గారి మీద ఉన్నది. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళు సర్టిఫికేట్ కాపీలు కూడా అప్లై చేశారని తెలిసింది నాకు. కాబట్టి సర్టిఫికేట్ కాపీలు అప్లై చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేవంటి అవకాశాలు కనబడుతున్నాయి సాయి గారు. కాబట్టి ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు మీరే ఉంటారు దీంట్లో. మళ్ళా ఏదో యాక్షన్ వస్తుంది, ఏదో రామకృష్ణరాజు గారికి ఏదో మళ్ళీ ఏదో అవుద్ది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు సాయి గారు. ఏమవుతుంది అనుకోవట్లేదు, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు అంతవరకే. ఏదో అయిపోతుంది అనేది కాదు, అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాకనే పబ్లిక్ కి ఆ విషయం కోసం అనండి.